బుల్టన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జ్ఞానవాపిలోని సెల్లార్లో హిందువులు పూజలు చేస్తున్నారు. వ్యాస్జీ బేస్మెంట్ లో అర్ధరాత్రి 2 గంటల నుంచే పూజలు మొదలయ్యాయి. జిల్లాధికారి యంత్రాంగం తొలి పూజ చేసింది. ఉదయం మంగళహారతి కూడా నిర్వహించారు. దాంతో ఉదయం నుంచే భక్తుల్లో ఉత్సాహం నెలకొంది. కోర్టు ఆదేశించిన 24 గంటల్లోనే వారణాసి జిల్లా యంత్రాంగం బుధవారం అర్ధరాత్రి బారికేడ్లను తొలగించి జ్ఞానవాపి మసీదు వద్ద ఉన్న వ్యాస్జీ సెల్లార్ను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అనంతరం ఈ ఉదయం జ్ఞానవాపి గేట్ నెంబర్ 4 వద్ద భద్రతా ఏర్పాట్లు చేశారు. పూజలు ప్రారంభమవడంతో ఇక్కడి అర్చకుల్లో ఎంతో ఉత్సాహం కనిపిస్తోంది. 31 ఏళ్ల క్రితం ఉన్న బ్లాక్ షీట్ ను ఇప్పుడు తొలగించామని చెప్పారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి బాబా విశ్వనాథుడిని దర్శించుకుంటున్నారు, పూజలు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జ్ఞానవాపిలోని సెల్లార్లో హిందువులు పూజలు చేస్తున్నారు. వ్యాస్జీ బేస్మెంట్ లో అర్ధరాత్రి 2 గంటల నుంచే పూజలు మొదలయ్యాయి. జిల్లాధికార యంత్రాంగం తొలి పూజ చేసింది. ఉదయం మంగళహారతి కూడా నిర్వహించారు. దాంతో ఉదయం నుండే భక్తుల ఉత్సాహం నెలకొంది. కోర్టు ఆదేశించిన 24 గంటల్లోనే వారణాసి జిల్లా యంత్రాంగం బుధవారం అర్ధరాత్రి బారికేడ్లను తొలగించి జ్ఞానవాపి మసీదు వద్ద ఉన్న వ్యాస్జీ సెల్లార్ను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అనంతరం ఈ ఉదయం జ్ఞానవాపి గేట్ నెంబర్ 4 వద్ద భద్రతా ఏర్పాట్లు చేశారు. పూజలు ప్రారంభమవడంతో ఇక్కడి అర్చకుల్లో ఎంతో ఉత్సాహం కనిపిస్తోంది. 31 ఏళ్ల క్రితం ఉన్న బ్లాక్ షీట్ ను ఇప్పుడు తొలగించామని చెప్పారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి బాబా విశ్వనాథుడిని దర్శించుకుంటున్నారు, పూజలు చేస్తున్నారు.